తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 16 ఏళ్ల ప్రస్థానం, 14 సినిమాల అనుభవం, అప్పుడే గ్లోబల్ రేంజ్ నామం, అది మెగా పవర్ స్టార్ సినిమా కెరియర్ గమనం. ఎస్, చిరు వారసుడిగా చిరుత సినిమాతో తన ఫిలిం కెరియర్ను స్టార్ట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తెలుగు వారిని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశారు. ఆల్రెడీ హాలీవుడ్లో స్టార్ హోదా పొందిన చెర్రీ తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ నామినేషన్లో లిస్ట్ అవుట్ అయ్యారు. బాలీవుడ్ స్టార్లతో పాటు ఏకైక టాలీవుడ్ హీరోగా ఆ లిస్టులో కనిపిస్తూ మరోసారి తన నేమ్ త్రూ వరల్డ్ వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు. అట్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీతో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత తన పేరిట రికార్డుకెక్కించుకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్కు ఇండియా నుంచి ఫైనల్ అయిన జాబితాలో నామినేట్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్యలో ఒకే ఒక సౌత్ ఇండియన్ హీరోగా లిస్ట్ అయ్యారు. ఇక ఇదే విషయం పాప్ గోల్డెన్ అవార్డ్స్ నుంచి అఫీషియల్గా బయటకి రావడంతో మెగా పవర్ స్టార్ చెర్రీ ఒక్కసారిగా త్రూఅవుట్ ఇండియా సెన్సేషన్ అయ్యారు. మరోసారి మెగా ఫ్యాన్స్ను కాలర్ ఎగిరేసేలా చేశారు.